శ్రీకాకుళం అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, రూరల్ మండలాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ మండలంగా తీర్చిదిద్దుకునేలా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని, నగరంలోని ఎంపీటీఓ కార్యాలయంలో ఎంపీపీ అంబటి నిర్మల అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, ఇప్పటికే ప్రారంభించిన పనులను అసంపూర్తిగా నిలిపివేయొద్దని, వాటిని పూర్తి చేయాలని, బిల్లులు చెల్లించే బాధ్యత తనదని కాంట్రాక్టర్లకు సూచించారు. నైరా కల్లేపల్లి గ్రామాల్లో ఎస్సీ సామాజిక భవన నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని చెప్పారు. ఫేజ్ 1-2లో తవ్విన రోడ్లను నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అలాగే మధ్యలో నిలిపివేసిన పనులకు సంబంధించి జిల్లా పరిషత్ నుంచి నిధులు రావాలి ఉంటే ఆ నిధులను తెప్పించాలని జడ్పీటీసీ రూప దివ్యకు సూచించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన కూడా చేయకుండా ప్రజలను గాలికొదిలేస్తుందన్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించే దిశగా తాను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. మన గ్రామాలకు సమన్వయంతో అభివృద్ధి చేసుకుందాం, ప్రభుత్వ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావాలని చెప్పారు. రోగులు రాఘోలు పంచాయతీని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చి అభివృద్ధి చేయాలన్న ఆలోచన తనకుందని, ఆ గ్రామంలో సర్వే నిర్వహించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఈఓపీఆర్ది ప్రకాశ్రావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంఆర్ఓ ఎస్ గణపతిరావు, జడ్పీటీసీ కోఆప్షన్ సభ్యులు, మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ల అధికారులు హాజరయ్యారు. అందులో నమోదు చేసుకునే దిశగా మనందరం వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలాగే గ్రామంలో మొత్తం అక్కడ డిస్ప్లే చేయబడుతుంది మ్యాపు, అక్కడ ప్రభుత్వ భూములు కానీ అలాగే తీసుకున్నటువంటి ఈ మండల ప్రజలకు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ ఎన్డీఏ కూటమిలో ఈ ప్రభుత్వం నేను ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా మన మండలాన్ని మనం అందరం కూడా అభివృద్ధి పదంలోకి కలిసి తీసుకువెళ్ళాలని, దానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, అలాగే నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్స్ కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని విషయాల్లో కూడా మనం అటు ఉద్యోగస్తులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి అభివృద్ధి పాదంలోకి ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే రేపు 1వ తారీఖు నుండి రెవెన్యూ సదస్సును ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతుంది కనుక దీనికి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చి మీ షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తారు. 1 సెప్టెంబర్ నుండి ఈ రెవెన్యూ సదస్సులు అనేవి స్టార్ట్ అవుతాయి. కనుక ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్కరు భూమి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రెవెన్యూ సదస్సులకు దరఖాస్తు ఇచ్చి వాళ్ళకి రిసిప్ట్ ఇస్తారు. దీన్ని ఆన్లైన్ చేస్తారు కనుక ఆ సమస్య పరిష్కారం దిశగా మళ్ళీ ముందుకి వెళ్తాం. ఒకవేళ అది పరిష్కారం లేట్ అయినా ఏదైనా మీకున్న రిసిప్ట్ ద్వారా మీరు మళ్ళా రిమైండ్ చేసే అవకాశం ప్రజలకు ఉంది కనుక ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా